రెవెన్యూ శాఖలో అవినీతి ఆగడం లేదు ప్రభుత్వం ఆ శాఖను ప్రక్షాళన చేపట్టినప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు రికార్డులు అప్పజెప్పాలని సిఎస్ ఆదేశాలు జారీ చేసినా డోంట్ కేర్ అంటున్నారు రెవెన్యూ అధికారులు రికార్డులన్నీ అవేవో సొంత ఆస్తుల్లా ఫీల్ అవుతూ ఇంట్లో భద్రపరుచుకుంటూ దందా మొదలెట్టారు అవినీతి అధికారులు నల్గొండ జిల్లా అనుమూల మండలం కొత్తపల్లి విఆర్ఓ వెంకటేశ్వర్లు ఎంఆర్ఓకు రికార్డులు అప్పజెప్పకుండా రైతుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ రోజంతా ఖాళీ అప్పం చేశాడు వసూలు చేశారని సమాచారం నాది 2017లో భూమి రిజిస్టర్ అయింది 3 ఎకరాలు మాత్రం ఎక్కించారు ఇంకా 2 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించారు అది విఆర్ఓ గారిని అడిగితే పాత ఎంఆర్ఓ పేరు చెప్తున్నారు ఇప్పుడు విఆర్ఓ పోతున్నాడు కదా ఇప్పుడు ఆర్ఐ ఎంఆర్ఓ ఏమంటారంటే విఆర్ఓ చేశారు నేనేం చేశాను ఇంకొక 5 సంవత్సరాలు చేస్తారు దీనికి సొల్యూషన్ చెప్పాలని ఎంఆర్ఓని కోరుకుంటున్నాను నాది 2017లో భూమి రిజిస్టర్ అయింది 3 ఎకరాలు మాత్రం ఎక్కించారు ఇంకా 2 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించారు అది విఆర్ఓ గారిని అడిగితే పాత ఎంఆర్ఓ పేరు చెప్తున్నారు ఇప్పుడు విఆర్ఓ పోతున్నాడు కదా ఇప్పుడు ఆర్ఐ ఎంఆర్ఓ ఏమంటారంటే విఆర్ఓ చేశారు నేనేం చేశాను ఇంకొక 5 సంవత్సరాలు చేస్తారు దీనికి సొల్యూషన్ చెప్పాలని ఎంఆర్ఓని కోరుకుంటున్నాను నేను ఒక రైతు ప్రతినిధిగా మాట్లాడుతున్నాను నాకు పార్టీలు ఇవన్నీ అనేది ముఖ్యం కాదు ఒక రైతుగా చెప్తున్నా ఒక రైతుగా ఏంటంటే వాళ్ళకి నిత్యం రైతుకు విలేజ్లో ఉండే సమస్యలు ఒక పటవారితో లింక్ అయి ఉంటుంది ఆ పటవారీ వ్యవస్థ దగ్గరికి రైతులు వెళ్ళినప్పుడల్లా నేను ఎంఆర్ఓ కాడున్నా పటవారి కాడ ఆర్ఐ కాడున్నా అక్కడున్నా ఎక్కడున్నా అని రైతుల చాటులు చెప్తూ రైతులను నిత్యం చెప్పుకుంటారు రైతులు వాళ్ళ నిరుద్యోగం పని చేసుకోవడమే వాళ్ళ కర్తవ్యం ఇలాంటి చెప్పడం వల్ల చాలా మానసికంగా ఆవేదన చెందారు ఆవేదన చెంది భూ రికార్డుల ప్రక్షాళన ఒక పటవారి వ్యవస్థ పటవారి దగ్గరనే కాదు ఎంఆర్ఓ దగ్గర ఉంది ఆర్ఐ దగ్గర ఉంది ఆర్డీఓ దగ్గర ఉంది దుర్గావర్ దగ్గర ఉంది ఒక పటవారి వ్యవస్థ పాటు అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేసి రైతులకు పరిపాలన సౌలభ్యం కోసం ఒక ఘాటికి ఒకే దగ్గరికి తీసుకొచ్చి రైతులకు రిస్క్ లేకుండా పనిచేయాలని నేను కోరుకుంటూ రాత్రికి రాత్రి చిట్యాల రెవెన్యూ కార్యాలయం నుంచి రికార్డులు తీసుకెళ్తూ ఐ న్యూస్ కెమెరా కంటపడ్డారు పెద్ద కాపర్తి విఆర్ఓ అసిస్టెంట్స్ ఐ న్యూస్ కెమెరా చూసిన దుండగులు రికార్డులు వదిలి పరుగులు పెట్టారు కాగా ఈ 2 ఘటనల్లో ఎంఆర్ఓలపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి విఆర్ఓల నుంచి ఎంఆర్ఓలు రికార్డులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అనేది ఒక ప్రశ్న అప్పజెప్పకున్నా వారిని ఎంఆర్ఓలు ఎందుకు ప్రశ్నించలేదు అసలు ప్రైవేట్ వ్యక్తులకు కారణాలు తాళాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నాడు తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ కిరణ్ ఆడి చూస్తున్నాం రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపాలనే కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ఎప్పుడైతే కొత్త రెవెన్యూ చట్టాన్ని రాష్ట్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందో అప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్లన్నీ అక్కడికే స్టాప్ చేసి రికార్డులన్నీ కూడా అప్పజెప్పాలని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కానీ ఇక్కడ మనం చూసుకుంటే విఆర్ఓస్ రికార్డ్స్ అన్ని కూడా వారి దగ్గరే ఉంచుకుంటూ దందా ఇంకా కొనసాగించాలని చెప్పి చూస్తున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే నిర్ధారించింది అయితే కొద్ది రోజులుగా కూడా పెద్ద ఎత్తున డబ్బు పెద్ద ఎత్తున లంచం తీసుకుంటూ కూడా చాలా మంది రెవెన్యూ స్థాయిలో రెవెన్యూ శాఖల ఉన్నత స్థాయి అధికారులు ఏసీబీ కూడా పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే 3 రోజుల క్రితం కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేస్తున్నామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే
బిఆర్ఓల దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ రికార్డుల మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా ఎంఆర్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా రెవెన్యూ సంబంధించినటువంటి రికార్డులు ఎంఆర్ఓలకు అప్పచెప్పకుండా బిఆర్ఓలు కాలయామలే చేస్తున్నారు. నిన్న అనుమూల మండలం కొత్తపల్లి బిఆర్ఓ నిర్వాహకం కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. రైతులకు పట్టేదారి పాస్ బుక్ ఇవ్వకుండా లంచం డిమాండ్ చేస్తూ కూడా చాలా కాలంగా అతను దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఏకంగా ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కూడా రెవెన్యూ రికార్డులు మారుతుండగా ఆయన కెమెరా చిక్కారు. దీంతో హడావిడిగా రెవెన్యూ రికార్డులను కూడా ఎంఆర్ఓ కప్పచెప్పారు. అనంతరం పాస్పుస్తకాలు కూడా బాధిత రైతులకు కూడా అప్పచెప్పడం జరిగింది. మరోవైపు నిన్న అర్ధరాత్రి కూడా విజయాల రెవెన్యూ కార్యాలయంలో కలకలం రేపింది. అయితే ఆ రెవెన్యూ కార్యాలయం నుంచి అక్రమంగా కూడా రికార్డులు వీఆర్ఓ తీసుకెళ్తుండగా కూడా ఐనూస్ కెమెరాకు కట్టబడ్డారు. దీంతో ఐనూస్ కెమెరా నుంచి అక్రమార్కులు రికార్డులు వదిలి కూడా పరారయ్యారు. ఈ రెండు గంటలపై కూడా జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా తీరసయ్యారు. ప్రస్తుతమైతే వీఆర్ఓలపై కూడా విచారణ చేపడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే రెండు గంటలకు సంబంధించి ఎంఆర్ఓలపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆదేశాలు సీఎస్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు, ఒకవేళ రికార్డులు అప్పచెప్పకుండా కూడా ఎందుకు వారిని ప్రశ్నించలేదు. మరోవైపు జిల్లాల రెవెన్యూ రికార్డు రెవెన్యూ కార్యాలయంలో తాళం తీసి కూడా రెవెన్యూ రికార్డులు ఎలా తీసుకెళ్తారు, వారికి తాళాలు ఎవరిస్తారు, ఇలా అనేక కోణాల్లో కూడా జిల్లా కలెక్టర్ కూడా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై కూడా జిల్లా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతమైతే విచారణ చేపడుతున్నామని కూడా సంబంధిత శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్రమార్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నారు. క్లియర్ గా తెలుస్తుంది ఆల్రెడీ రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేయడానికి వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్ కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ విధంగా చూసుకున్న లాస్ట్ మినిట్ లో కూడా ఈ వీఆర్ఓస్ వారి యొక్క కొంతమంది వీఆర్ఓస్ వారి యొక్క చేతి వాటాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రైతులు ఏమంటున్నారు ఈ వీఆర్ఓ వ్యవస్థ రద్దు గురించి గానీ ఈ వీఆర్ఓల చేతి వాటం గురించి గానీ? అయితే జిల్లా వ్యాప్తంగా కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేయడంపై కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఏదైనా పట్టాల పాస్పుస్తులు ఇవ్వకుండా లంచం కోసం డిమాండ్ చేస్తున్నారని కూడా రైతులు ఆవేదన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా మంది వీఆర్ఓలు కూడా రెవెన్యూ రికార్డుకు సంబంధించి రికార్డులు కావచ్చు, పాస్పుస్తకాలు కావచ్చు, ఇప్పటివరకు కూడా ఇవ్వకుండా లంచం డిమాండ్ చేస్తున్నారని కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఆరోపణలు వినపడుతున్నారు. ఇప్పటివరకు కూడా చాలా ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా వీఆర్ఓలు రికార్డులు అప్పచెప్పడం లేదని, చాలా పాతకాలపు ఫైల్స్ కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కి కూడా పాత ఫైల్స్ కూడా ఇంట్లో భద్రపరుచుకున్నారని కూడా ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా రెవెన్యూ నీళ్లపై ఐనస్ వరుస కథనాలతో కూడా జిల్లా కలెక్టర్లు మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా అలర్ట్ అయ్యారు, జిల్లా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ ఘటనకు గురించి పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలియడంతో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు ఎస్పీ వ్యవస్థ కూడా ఆ రంగంలో దిగి కూడా రెవెన్యూ వీఆర్ఓ కదలేపై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారిపై కూడా నిఘా పెట్టారు. ప్రస్తుతమైతే ఈ ఘటనకు సంబంధించి జిల్లా అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. రెవెన్యూ ఎవరైతే ఎంఆర్ఓ కార్యాలయంలో పాస్పుస్తకాలతో పాటు రికార్డులు అందజేయని వీఆర్ఓలపై కూడా కొరడ దృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం వరకు కూడా అందరూ కూడా వీఆర్ఓలు కూడా రెవెన్యూ రికార్డులు అందజేయాలని కూడా ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ కిరణ్.